మన గన్నేరు చెట్టు. మన అంటే చక్కగా చూసుకునే వాళ్ళదే గన్నేరు చెట్టు కదా. ఊరికే పూలన్నీ దింపేస్తే మనది ఎలాగవుతుందండి? చెట్లో పూలు ఉంచాలి అనుకున్న వాళ్ళదే గన్నేరు చెట్టు. ఈ చెట్టు ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. అవి ఈ చెట్టుకుంటేనే శోభితం. ఊరికే కోసేసి మనం అలా తీసేస్తే ఒకరోజు అదే ఈ చెట్టు మీద ఉంటే చూడండి వారం రోజులు ఇలాగే ఉంటుంది కదా. ఇంకో మంచి పాట, గమ్మత్తైన పాట చెప్తాను మీకు, చిన్నప్పుడు పాట. అంట్లు తోమే నల్ల నాగి గురువింద గుమ్మడి, నే తోమను పోరా తోముకో పోరా గురువింద గుమ్మడి, తంతాన్ చూడే నల్ల నాగి గురువింద గుమ్మడి, అమ్మ చూడే తంతాడంట గురువింద గుమ్మడి, ఓరెందుకు పిల్లగా తంతావంట గురువింద గుమ్మడి, చెప్పిన మాట వినదత్త గురువింద గుమ్మడి, చెప్పిన మాట వినుకో బిడ్డ గురువింద గుమ్మడి, చెప్పిన మాట వింటానమ్మా గురువింద గుమ్మడి. ఈ పాటలో ఎంత అర్థం ఉంది చూడండి అసలు. అలాగే ప్రతీదే వస్తుంది అనమాట అందులో. ఆమె అతనేమో పని చేయమనడం, ఆమె చేయనడం, ఆయన అత్తకు కంప్లైంట్ చేయడం, మళ్ళీ అత్త వచ్చి బిడ్డకు చెప్పడం, బిడ్డ సరే అనడం. అంటే ఆ కాలంలోనే ఇలాంటివన్నీ కూడా పాటల రూపంలో కూడా చెప్పేవాళ్ళు. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి చెప్పేవాళ్ళు. ఇవాళ రేపు ఏముందండి, అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, ఎక్కడికక్కడే అంతే అలా అయిపోయినాయి. అయితే అందుకనే ఈ చిన్న చిన్న పాటల్లో ఇంత ఇంత అర్థాలు ఉండేటువంటివి భలే ఉంటాయండి పాటలు నిజంగా. అలా చిన్నప్పుడు మేము అది కూడా పాడేవాళ్ళం. ఇంకోటి కూడా మీకు తెలుసు కదా, ఏదో జింక జింక పిల్ల రాజుగారి తోటలోకి వెళ్ళిపోతుంది అనమాట, అది కూడా ఉంది. ఆ పాట గుర్తు రావట్లేదు నాకు సరిగ్గా, చూద్దాంలే.